ఫ్రెండ్స్, ప్రతిరోజు జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు, ఎడ్యుకేషన్ అప్డేట్స్ నోటిఫికేషన్లో మీ మొబైల్లో రావాలనుకుంటే వీడియో కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్. ఫ్రెండ్స్, మనం చూసుకుంటే కేంద్ర యువజన వ్యవహారాల క్రీడా మంత్రిత్వ శాఖకు చెందిన నెహ్రూ యువ కేంద్ర సంఘటన SYKS దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో 300 ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక ఆలోచన చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్. మనం ఇక్కడ చూసుకోవచ్చు అప్లోడ్ డేట్ అని చెప్పి వచ్చి 9 ఏప్రిల్ 2018. ఫ్రెండ్స్, మనకి ఇది వచ్చి ఆల్రెడీ 20 డేస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, సబ్మిషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి మనకి 21, అంటే May 21 వరకు ఉంది మనకి. ఫ్రెండ్స్, మనకి వ్యూ డీటెయిల్స్ అని చెప్పి ఇక్కడ ఒక PDF ఇవ్వడం జరిగింది, దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అయ్యింది, చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఏజ్ గురించి చూసుకుందాం. ఫ్రెండ్స్, మినిమం ఏజ్ అనేది 25 ఇయర్స్ ఉండాలి. అది కూడా మనకి 1/1/2018, అంటే జనవరి 1 కల్లా మనకి 2025 సంవత్సరాలు ఉండాలి. మాక్సిమం ఏజ్ అనేది 35 సంవత్సరాలు ఉండాలి. సేమ్ జనవరి 1 వరకు మాత్రమే ఆ ఏజ్ అనేది మనకి 35 సంవత్సరాలు ఉండాలి. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే పే స్కేల్ అనేది 32,000 ఉంటుంది, దగ్గరగా 100 రూపీస్ తక్కువగా ఉంది. చూసుకోవచ్చు మనకి పోస్టులు అనేవి చూసుకుంటే ఇక్కడ పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ అండమాన్ నికోబార్లో 0 పోస్టులు, ఆంధ్రప్రదేశ్లో 9 ఉన్నాయి, తెలంగాణ, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, ఇంకా ప్రతి రాష్ట్రంలో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో 15 పోస్టులు అనేవి ఉన్నాయి టోటల్గా. అయితే మీకు క్వాలిఫై అయితే ఎక్కడైనా పోస్ట్ ఇవ్వచ్చు. అదేవిధంగా చూసుకుంటే మనకి గ్రాడ్యుయేషన్ అనేది క్వాలిఫికేషన్గా ఉంది, అంటే డిగ్రీ అనేది క్వాలిఫికేషన్గా ఉంది. చూసుకోవచ్చు మనం ఇక్కడ డిగ్రీ అనేది గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిస్క్రిప్షన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది క్లియర్గా. అదేవిధంగా మనకి కొంచెం ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్గా 3 ఇయర్స్ అనేది రూరల్ యూత్లో పాల్గొన్నట్టు మనకి ఏమన్నా క్వాలిఫికేషన్స్ అంటే మనకి కొంచెం ఫస్ట్ ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు ఇక్కడ మనకి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. టెక్నికల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్స్, కంప్యూటర్స్లో మనకి ఏదైనా ప్రొఫిషియన్సీ ఉండాలి. అదేవిధంగా రిపోర్టింగ్, రైటింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి Phase 1, Phase 2 అనే 2 పార్ట్లుగా ఉంటుంది. ఫస్ట్ CV ఎవాల్యూషన్, IQ టెస్ట్, ర్యాపిడ్ ఇంటర్వ్యూ, పర్సనల్ టెస్ట్, మొత్తం 10 నిమిషాలు ఉంటుంది దీని టెస్ట్కి సంబంధించి. తర్వాత మనకి కాంప్రహెన్సివ్, గ్రూప్ డిస్కషన్, ప్లానింగ్, వార్ గేమింగ్, తర్వాత ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ అనేవి ఇస్తారు. తర్వాత ఫైనల్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది Phase 2లో. Phase 3 వచ్చి ట్రైనింగ్ ఇస్తారు మనకి Phase 3లో. మొత్తం ఈ 3 ఫేజ్లో జరుగుతుంది మనకి. 3 ఫేజ్లు కంప్లీట్ అయిన తర్వాత మనకి జాబ్ ఇచ్చేస్తారు. అయితే చూసుకుంటే మనకి అప్లికేషన్ ఫీజు అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఎవరైతే జనరల్ OBC క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చి 1500 రూపీస్ అనేవి పే చేయాలి. ఎవరైతే SC ST పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఓన్లీ 500 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు దీనికి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆన్లైన్ వెబ్సైట్ లింక్ ఇస్తున్నారు. ఫ్రెండ్స్, వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇస్తాను, మీరు అప్లై చేయాలనుకుంటే అక్కడ క్లిక్ చేసి డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి లాస్ట్ తేదీ అనేది May 21 వరకు ఉంది. ఫ్రెండ్స్, మీరు అప్లై చేయాలనుకుంటే అప్లై చేయండి, ఎందుకంటే పోస్టులు అనేవి చాలా మంచి పోస్టులు. అదేవిధంగా చూసుకుంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి చెందినటువంటి పోస్టులు. మనం చూసుకుంటే వీటికి శాలరీ స్టార్టింగ్ 32,000 నుంచి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు అప్లై చేయకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై చేసి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇటువంటి జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.